ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ గురువారము. లోకములో కొత్తది ఏదీనూ లేదు. మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనం వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము అంతయును వ్యర్థమే. నరుడు ఈ భూమి మీద పడు నా శ్రమలకు ఫలితమేమున్నది? ప్రాత తరములు గతించి కొత్త తరములు వచ్చుచున్నవి. అయినను ఈ లోకము మాత్రము ఎప్పుడును ఒకే రీతిని కొనసాగిపోవుచున్నది. సూర్యుడు ఉదయించి అస్తమించుచున్నాడు. అతడు తన తావును చేరుకొని అచ్చటి నుండి మరలా ఉదయించుచున్నాడు. గాలి దక్షిణమునకు వీచి అచ్చటి నుండి ఉత్తరమునకు మరలి అచ్చట గుండ్రముగా తిరిగి మరల పూర్వస్థానమును చేరుకొనుచున్నది. నదులన్నీయు సముద్రములోనికి ప్రవహించును. అయినను వాని వలన సముద్రము నిండదు. జలములు మరల నది జన్మస్థానమును చేరుకొని అచ్చటి నుండి మరల ప్రవహింప మొదలిడును. ప్రతి దినమును విసుగును పుట్టించుచున్నదియే. ఈ విసుగును వర్ణించుటకు మాటలు చాలవు. మన కన్నులు తాము చూచిన వానితో కానీ, మన చెవులు తాము విన్న వానితో కానీ సంతృప్తి చెందుటలేదు. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడును జరుగుచున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరలా చేయుచున్నారు. లోకములో కొత్తది ఏదీనూ లేదు. ఇది కొత్తది అనిపించు దానిని దేనినైనా తీసుకొనుడు. అది మనము పుట్టక పూర్వము నుండి ఉన్నదేనని విషదము పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడు ఎవ్వరూ జ్ఞప్తి అందుంచుకొనరు. అట్లే ఇక జరుగువానిని కూడా భావితరముల వారు జ్ఞప్తి అందుంచుకొనరు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ కాలమున గలిలియా రాజ్యపాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలయనా స్నాపకుడగు యోహాను మృతుల నుండి జీవముతో లేపబడినని కొందరు, ఏలియా అవతరించినని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకనూ కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహానును తల తీయించి తినిగదా? మరి నేను వినుచున్న వార్తలన్నీయు ఎవరిని గుర్చియై ఉండవచ్చును అని హేరోదు భావించి ఆయనను చూడగోరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.